नमस्ते अंडी, वेलकम बैक टू माय चैनल। मनम मंची स्नैक रेसिपी तैयार चेद्दाम। अदि कूडा चाला चाला सिंपल गा रेंडंटे रेंडे ब्रेड मुक्कल्नि यूज चेस्तू चाला मंची स्वीट गा उंडे स्नैक रेसिपी तैयार चेसि चूद्दाम। मरि लेट चेयकुंडा रेसिपी अयिते स्टार्ट चेद्दाम। दीनि कोसम मनकु कावाल्सिनवि रेंडु ब्रेड पीसेस। వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। సైడ్స్ నేనేం తీయట్లేదు, బ్రౌన్ పార్ట్ అది కూడా యూస్ చేస్తున్నాను। ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటిని ఒక ప్లేట్ లో తీసేసి పక్కన పెట్టుకోవాలి। మరి ప్రిపరేషన్స్ చూద్దాం। ఒక పాన్ పెట్టుకోండి, కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసి క్రిస్పీగా కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి। కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవచ్చు। స్టార్టింగ్ మాత్రం కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే బ్రెడ్ అంతా పౌడర్ లాగా వచ్చేస్తుంది। చూసారు కదా, ఈ రకంగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లగా అవనిద్దాం। ఈ లోపుగా మనం ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేద్దాం। దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని పంచదారని కరిగించుకోవాలి। పాకం ఏమీ తీయాల్సిన అవసరం లేదు, కొంచెం కరిగేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది। ఇలా పంచదార కరిగిన తర్వాత కొద్దిగా దీనిలో 1 స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసి మొత్తం ఈ బటర్ ఇంకా పంచదార పాకం కూడా దీనిలో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి। ఈ బ్రెడ్ ముక్కలు ఈ పంచదారని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటే వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే। ఒక 10 నిమిషాల్లో చాలా చాలా సింపుల్గా ఉండే స్నాక్ రెడీ అయిపోయింది। అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే చాలా చాలా ఈజీ స్నాక్, ట్రై చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।